వ్యాపార సరైలో పాడి పరిశ్రమ ప్రారంభించేవారు ముందుగా ప్రాథమిక సూత్రాల అమలులో ఆచితూచి ముందడుగు వేయాలి. ఆవులైనా గేదెలైనా ఇక్కడ సంఖ్య ప్రధానం కాదు, అధిక పాల దిగుబడినిచ్చే జాతుల ఎంపిక చాలా ముఖ్యం. మేపు ఖర్చును తగ్గించుకోవటంలో రైతు చూపించే శ్రద్ధ, నాణ్యమైన పాల ఉత్పత్తి చేసే కృషి డైరీని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. మంద అభివృద్ధి, సొంతంగా పాలను విక్రయించుకోవటం వంటి అంశాలు ఆర్థికోన్నతికి తోడ్పడతాయి. తెలుగు రాష్ట్రాల్లో 75% మంది గేదె పాలను అధికంగా ఇష్టపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో అధిక పాల దిగుబడినిచ్చే ముర్రాజాతి గేదెలతో డైరీని ప్రారంభించి అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామ రైతు చంద్రశేఖర్. నైజీరియాలో ఉద్యోగం చేస్తూనే అక్కడి నుంచి రోజు డైరీని పర్యవేక్షించటం విశేషం. 50 ముర్రా గేదెలతో నెలకు 150,000 తగ్గకుండా నికర లాభం అందిస్తున్న ఈ డైరీ విశేషాలను రైతురథం మీ ముందుకు తెచ్చింది, చూడండి. చుట్టూ పశుగ్రాసాలు, మధ్యలో భారీగా నిర్మించిన షెడ్డులో 50కి పైగా పాడి పశువులతో చూడముచ్చటగా ఉన్న ఈ డైరీ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో ఉంది. ఈయన పేరు చంద్రశేఖర్ దూలిపూడి. నైజీరియాలో ఉద్యోగం చేస్తున్నారు, కానీ వ్యవసాయం అంటే చాలా మక్కువ. దీంతో తనతో పాటు నైజీరియాలో పనిచేస్తున్న శ్రీనివాస్ భాగస్వామ్యంతో పశుపోషణకు శ్రీకారం చుట్టారు. అధిక పాల దిగుబడినిచ్చే 20 ముర్రజాతి గేదెలను హర్యానా నుంచి తెచ్చారు. 2014 ఆగస్టులో తన భార్య లక్ష్మీ ప్రసన్న పేరుతో ప్రారంభించిన ఈ డైరీ క్రమేపీ దినదినాభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ఫామ్లో పాడి పశువులు 50 వరకు ఉండగా దూడలు 31కి చేరుకున్నాయి. ప్రతి పాడి గేదె నుంచి ఈత కాలంలో సరాసరి పాల ఉత్పత్తి 2000 లీటర్లకు పైగా ఉంది. ప్రస్తుతం ఈ డైరీలో రోజువారీ పాల ఉత్పత్తి రోజుకు 200 లీటర్లు. పాలను సొంతంగా మార్కెట్ చేసేందుకు చంద్రశేఖర్ ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయడంతో డైరీలో ఆర్థిక ఫలితాలు మరింత ఆశాజనకంగా మారాయి. తెనాలిలో చిన్న షాపును ఏర్పాటు చేసి పాలను విక్రయిస్తున్నారు. రైతులు కూడా ముందుకు రావడంతో ప్రైవేటు డైరీల కంటే 10 రూపాయల ధర అధికంగా ఇస్తూ తన షాపు ద్వారా అమ్ముతున్నారు. దీనివల్ల లాభాలు మరింత పెరిగాయి. చంద్రశేఖర్ డైరీ నిర్వహణ బాధ్యతను భార్య లక్ష్మీ ప్రసన్నకు, భామర్ది వెంకటేశ్వరరావుకు అప్పగించారు. నైజీరియా నుంచి ప్రతిరోజు 2 గంటల పాటు అంతర్జాలం ద్వారా డైరీని పర్యవేక్షిస్తారు. డైరీలోని లాభనష్టాలను ముందుగా అధ్యయనం చేసి ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయడం వల్ల పాడి పరిశ్రమ ఆశాజనకంగా మారిందని చంద్రశేఖర్ దూలిపూడి రైతురథంతో అనుభవాలను పంచుకున్నారు. 2013 స్టార్ట్ చేసాము ఆగస్ట్లో డైరీ ఫామ్ని, లక్ష్మీ ప్రసన్న డైరీ అనేసి మా మిస్సెస్ పేరును స్టార్ట్ చేసాము ఈ డైరీని. 2004 నుంచి నైజీరియాలో పనిచేస్తున్నాను. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము డైరీ ఫామ్. ఇది మా ఓన్ 1.5 ఏకర్ ఉంది. ఇక్కడ 1.5 ఏకర్ ల్యాండ్లో ఈ డైరీని పెట్టాము. డైరీ చుట్టుపక్కల మేము ఒక 6 ఏకర్స్ గడ్డి కోసం లీజు తీసుకున్నాము. ఈ డైరీ ఫామ్ షెడ్ 200 ఫీట్ బై 40 ఫీట్ విస్తీర్ణంలో ఉంది. మేము ముర్రా బఫెల్లోని తీసుకొచ్చాము హర్యానా నుంచి. ఫస్ట్ 20 యానిమల్స్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 సంథింగ్ ఉన్నాయి, ప్లస్ ఒక 31 దూడలు ఉన్నాయి. దూడల్లో కూడా 23 ఏమన్నా ఆడదూడలు, మిగిలినవి మగదూడలు ఉన్నాయి. 5 వచ్చేసి ఏమన్నా పడ్డలు, అవి ఇంకొక 6 నెలల్లో మాకు రెడీ అవుతాయి. 20 గేదెలతో మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అన్నీ ఆడవే తెచ్చాము. కాకపోతే చాలామంది ఇక్కడ లోకల్ ఫార్మర్స్ అంతా సజెస్ట్ చేసింది అయితే ఒక దున్నపోతుంటే బాగుంటుంది అన్నారు. కాకపోతే మేము డాక్టర్ గారి సపోర్ట్తో ఇన్సెమినేషన్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తూ ఉన్నాము. మేమేమైందంటే సైకిల్ ప్రకారము ఒక 6 మంత్స్ ఈక్వల్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఒక్కొక్క లాట్ ప్రకారము అంటే 10 యానిమల్స్ యాడ్ చేసుకుంటూ వచ్చి టోటల్ ఇప్పుడు 50+ యానిమల్స్ ఉన్నాయి. ఇవి పాలు ఇచ్చే యానిమల్స్ వచ్చేసి మా దగ్గర ఒక 30 ఉన్నాయండి. ఇప్పుడు కదమావన్నీ చూడిలో ఉన్నవి, లేకపోతే కొన్ని ఏమన్నా ఎండిపోయినవి ఉంటాయి.
ఈ డైరీలో పాడి పశువులకు దూడలకు వేరువేరుగా షెడ్లు ఉన్నాయి. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పశుపోషణ నిర్వహిస్తున్నారు. 6 ఎకరాల్లో జొన్న, నేపియర్ వంటి పశుగ్రాసాల పెంపకం వల్ల ఈ డైరీలో పచ్చిమేత కొరత లేదు. ఎండుమేతను కుట్టి రూపంలో నిల్వ ఉంచి పశువులకు అందిస్తున్నారు. పశుగ్రాసాన్ని చాప్ కట్టర్తో కత్తిరించి అందించడం వల్ల గ్రాసం వృధా తగ్గింది. పచ్చగడ్డి కూడా చాప్ కట్టర్ ద్వారా చాప్ చేసేసి వాటికి ఇస్తున్నాము. నెక్స్ట్ తెల్లజొన్న ఒకటి పెట్టాము. తెల్లజొన్న కూడా డ్రై ఫౌడరు, అది కూడా మేము చాప్ చేసి వీటికి ఇస్తున్నాము. ఇందులో ఎండిగడ్డి వచ్చేసి ఏమన్నా 10 కేజీస్, పచ్చగడ్డి 30 కేజీస్, తర్వాత కుట్టి వచ్చేసి ఒక 20 కేజీలు ఇస్తున్నాము. ఇవన్నీ కలిపి మేము దానాల రూపంలో ప్లస్ గడ్డి ఇవన్నీ కలిపి యానిమల్స్కి ఇస్తూ ఉంటామండి. ఈ డైరీలో యానిమల్స్ని క్లీన్ చేసిన వాటర్ని, యూరిన్ ఇవన్నీ కలిపిన వాటర్ని మేము పచ్చగడ్డి పెంపకానికి ఉపయోగిస్తున్నాం. మేము వాటికి ఏమి కెమికల్స్ వాడట్లేదు. దానాకు అవసరమయ్యే ముడి సరుకులను ముందుగా కొనుగోలు చేసి పెట్టుకోవడం, సొంతగా దానాను తయారు చేసుకోవడం వల్ల పాడి పశువుల మేపులో ఖర్చును చాలా వరకు తగ్గించుకున్నారు. పాల దిగుబడిని బట్టి దానా అందిస్తూ శాస్త్రీయంగా పోషణ కొనసాగిస్తున్నారు. సూడివన్నీ ఒక సైడ్ కట్టేస్తాము, పాలిచ్చేవన్నీ ఒక సైడ్ కట్టేసి దానికి సపరేట్గా దానాలు ఇస్తాము. 1 లీటర్కి 1/2 కేజీ ప్రకారము ఇస్తూ ఉంటాము. 10 లీటర్ ఇచ్చే యానిమల్కి రోజు మొత్తం మీద 5 కేజీ దానా ఇస్తుంటాము. సూడి పశువులకు వచ్చేసి ఏమన్నా 2.5 కేజీ ఇస్తున్నాము. పాడి పశువులకు ఏమన్నా 5 కేజీలు ఇస్తున్నాము. దానాల్లో వచ్చేసి మేము గోధుమ పొట్టు, శనగనున్న పత్తి చెక్క వాడతాము. అవి కాకుండా కూడా మినరల్ మిక్చర్ అది కూడా యూజ్ చేస్తాము. తర్వాత మొక్కజొన్న వేస్ట్ పిండి అది కూడా కలిపి మొత్తము వీటికి దానాల్లో ఇస్తుంటాం. రికార్డుల నిర్వహణ అనేది ఈ డైరీ విజయంలో కీలక భూమికను పోషిస్తుంది. ప్రతి పశువు యొక్క పాల దిగుబడి, టీకాలు వేసిన తేదీని, కృత్రిమ గర్భోత్పత్తి చేయించిన తేదీ, దాని తల్లిదండ్రుల వివరాలు వంటి విషయాలు రికార్డుల రూపంలో భద్రపరచడం వల్ల సమస్య ఎదురైనప్పుడు దాన్ని సులభంగా పరిష్కరించే వీలు ఏర్పడింది. సకాలంలో ఎదను గుర్తించి కట్టించడం వల్ల దూడల అభివృద్ధితో పాటు పాల దిగుబడి నిరంతరాయంగా ఉండే వీలు ఏర్పడింది. యానిమల్స్ డెలివరీ అయినాక పాలు ఇవ్వడం మొదలు పెట్టినాక 45 డేస్కి మళ్ళీ ఎదకొస్తుంది. హీట్కి వచ్చినప్పుడు అది వదిలేసి తర్వాత 20 డేస్కి వచ్చినప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా, కృత్రిమ గర్భధారణ ద్వారా మేము వాటిని కన్సీవ్ చేయించేసి వాటిని స్పెషల్ కేర్ తీసుకుంటారు డాక్టర్ది. 3 మంత్స్ తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు వాటికి. యానిమల్స్ని డైలీ 2 టైమ్స్ క్లీన్ చేస్తుంటాం, మార్నింగ్ ఈవినింగ్. 3 టైమ్స్ వాటర్ పెడుతుంటాం, వాటర్ అంతా మధ్యలో వీటికి కాల్షియం అవన్నీ కూడా యాడ్ చేసి ఇస్తుంటాము. వ్యాక్సినేషన్స్ ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఇస్తున్నాము, జనవరి అను జూన్లో అన్ని రకాల వ్యాక్సినేషన్స్ ఇస్తున్నాము. ఒక వెటర్నరీ అసిస్టెంట్ని కూడా అపాయింట్ చేసుకున్నాము వీటికి డైలీ హీట్కి వచ్చినవన్నీ ఇన్సెమినేషన్ చేయడానికి. వాళ్ళు చెక్ చేసి మార్నింగ్ వచ్చి వాటి ప్రకారం చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ మిల్క్ ఈల్డ్ కూడా డైలీ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారు. రిజిస్టర్ మెయింటైన్ చేసి అందులో ఎంతెంత మిల్క్ వస్తుంది, ఎంతెంత యానిమల్ వాటి ఈల్డ్ పీరియడ్ మొత్తము డెలివరీ అయిన కాడి నుంచి మొత్తం ఎండిపోయే వరకు ఎంత పాలు వస్తుంది, ఎన్ని కేజీలు పాలు వస్తున్నాయి అనేది కూడా మేము తీసుకుంటాము. డైలీ ఇక్కడి నుంచి ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళంతా డైలీ నాకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. డైలీ ఒక 30 మినిట్స్, 1 అవరు మాట్లాడుతూ ఉంటాను వీళ్ళందరితో. 4:30 టైంలో వీళ్ళు మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు డైరీలో. వాటికి దాణాలు వేసేసి తర్వాత దాన్ని పాలు స్టార్ట్ చేస్తారు. పాలు స్టార్ట్ చేసి 6:00కి మావి ఇక్కడ అవుట్లెట్కి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి బీహార్ వాళ్ళు ఇక్కడ 6 పనిచేస్తున్నారు. 10 యానిమల్స్కి ఒక బీహార్ అతన్ని పనిచేస్తుంటాడు. క్లీనింగ్ అంతా, యానిమల్ క్లీనింగ్ కానీ, పాలు తీయటము, గడ్డి వేయటము ఇవన్నీ కూడా మేత అంతా కూడా వాళ్ళే చూస్తుంటారు. ఒక అతను ఏమన్నా పచ్చగడ్డి పెంచడానికి ఒక అతను ఉన్నాడు. టోటల్ 6 మెంబర్స్ బీహార్ వాళ్ళు ఉన్నారు. చింతల్పూడి విలేజ్లో వాళ్ళు 4 పనిచేస్తున్నారు. ఇద్దరేమన్నా గడ్డి కోయడానికి, ఇద్దరేమన్నా మిల్క్ కలెక్ట్ చేయడానికి వీళ్ళందరూ మొత్తం 4 చింతల్పూడి విలేజ్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం మేము. ప్రస్తుతం పాల డైరీలు చెల్లించే ధరను మార్కెట్ ధరతో పోలిస్తే లీటర్ పాలకు 20 నుంచి 30 రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. డైరీ ప్రారంభించే ముందే దీనిపై అధ్యయనం చేసిన ధూళిపూడి సొంతగా పాల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఆర్థికంగా సత్ఫలితాలు వస్తున్నాయి. పాలు వచ్చేతలకి మేము డైరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మా కోరిక ఏంటంటే మా ఓన్ అవుట్లెట్లో కల్తీ లేని పాలని, క్వాలిటీ పాలని కస్టమర్స్కి ఇవ్వాలనేసి ఆ ఎయిమ్తోనే స్టార్ట్ చేసామండి డైరీ. అయితే మేము డైరీకి పోసుంటే డైరీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ధరలకి 35, 40, 42కి ఎప్పుడైనా మాకు అంత కాస్టింగ్ సరిపోదు. 55 వరకు మాకు కాస్టింగ్ పడుతుంది పర్ లీటర్కి. ఇప్పుడు లీటర్ 66 అమ్ముతున్నామండి. లేబరు, రెంట్ కానీ, కరెంటు ఇవన్నీ కూడా, నెక్స్ట్ దానాలు, అన్ని రకాల ఖర్చులు పోను, మిల్క్ బాయ్స్ అందరికి పోను,
మార్జిన్ 11 రూపీస్ వరకు ఉంటుంది అన్ని మెయింటెనెన్స్ ఫోన్. మా ఓన్ పాలు వచ్చేసి యావరేజ్న 200 లీటర్స్ పర్ డే వస్తాయండి మార్నింగ్ ఈవినింగ్ కలిపి. బయటి వచ్చేసి 150 నుంచి 200 లీటర్స్ బయటవి మేము అందరు రైతులకి. యాక్చువల్గా వాళ్ళు డైరీలకి పోస్తే వాళ్ళకి వచ్చేది 35 రూపీస్ ఎంత వస్తే మేము 45 రూపీస్ పెట్టి వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి 10 రూపీస్ అడ్వాంటేజ్ విన్ విన్ సిచ్యువేషన్ లాగా వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉండి వాళ్ళకి లాభాలు రావడానికి మాకు లాభాలు రావడానికి మేము వాళ్ళ దగ్గర ప్రొక్యూర్ చేసి మేము మళ్ళీ అదే క్వాలిటీ పాలని కల్తీ లేకుండా తెనాలి అవుట్లెట్లో మా అవుట్లెట్లో నెహ్రూ రోడ్లో అమ్ముతున్నామండి తెనాలి. పాల ఉత్పత్తి, జేట, కొన్ని పశువులు అమ్మడం, పేడ విక్రయం, ఇలా ఆర్థికంగా అంది వచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం వల్ల ఈ రైతు నెలకు 100,000 రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నారు. రైతుల నుంచి సేకరించే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం. ఈ ఏడాది నుంచి మందలో అభివృద్ధి చెందిన దూడలు అధిక సంఖ్యలో పాడి పశువులుగా అందివస్తాయి కనుక చంద్రశేఖర్కు మున్ముందు ఈ పరిశ్రమ మరింత ఆశాజనకంగా మారనుంది. అంకిత భావంతో పనిచేస్తే పశుపోషణ చక్కటి ఆదాయ వనరు అంటారు చంద్రశేఖర్ లక్ష్మి ప్రసన్న దంపతులు. డైరీ మట్టుకి నేను చెప్పేది ఏంటంటే నా ఈ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో డైరీ మంచి ఉపాధి అండి డైరీ యువతకైతే. కాకపోతే ఇందులో మేజర్ ఏంటంటే ఫుల్ టైం మనము డైరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలా అనేసి ఏదో మార్నింగ్ బీహార్ వాళ్ళ మీద వదిలేయటము లేకపోతే వర్కర్స్ మీద వదిలేసి మనం తిరుగుతూ ఉంటే మట్టుకి డైరీ రన్ అవుదండి. ప్రతి యానిమల్ హిస్టరీ మనకు తెలిసి ఉండాలి, ఏ డేట్లో ఎంత, ఏ డేట్లో కన్సీవ్ అయినాయి, వాటికి హిస్టరీ, వాటి హెల్త్ ఎలా ఉంటుంది, అంటే వాటికి ఏమన్నా రోగాలు ఉన్నాయా, వ్యాక్సినేషన్ ఎప్పుడు ఇప్పించాము, ఇవన్నీ మనకి కంక్లూడ్ మొత్తం ఉన్న యానిమల్స్ మీద మనకి కమాండ్ ఉంటేనే మనం డైరీ రన్ చేయగలుగుతాం. ఒక 30 యానిమల్స్ పెట్టుకుంటే మటుకి ఈజీగా 1 లక్ష రూపాయలు మీరు జాగ్రత్త చేసుకోవచ్చు మీ ఓన్ అవుట్లెట్లో చూసుకుంటే. కాకపోతే ఓన్ ల్యాండ్ ఉండాలండి డైరీ చేయాలంటే. అట్లా కాకుండా లీజు తీసుకోవటం వేరే మీద కంటే ఓన్ ల్యాండ్ ఉంటే ఇంకా మీకు ఉపయోగపడుతుంది. ఓన్ ల్యాండ్ లేని పక్షంలో హైడ్రోపోనిక్ వెళ్ళి కూడా గడ్డి పెంచుకొని కూడా చేయడానికి మార్గాలు ఉన్నాయి. మేము కూడా తొందరలో హైడ్రోపోనిక్ది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఉద్యోగాల కోసం ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు. అలా కాకుండా ఇలాంటివి ఒకసారి ఆలోచించి డైరీ ఫామ్లు లేకపోతే వేరే విధంగా కూడా రన్ చేసుకోవచ్చని నేను సలహా ఇస్తున్నాను అందరికీ. దీనివల్ల ఎంతో లాభం కూడా ఉంది. నిరాశ చెందకుండా ఇలాంటివి ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. ముర్రా జాతి ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు డైరీ ఈ స్థితికి రావడానికి తోడ్పడిందని చంద్రశేఖర్ బామ్మర్ది వెంకటేశ్వరరావు తెలిపారు. మన యానిమల్స్ కన్నా హర్యానా యానిమల్సే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయండి నాకు తెలిసిన సజెషన్ ప్రకారం. అయితే అవి టైం టు టైం మిల్క్ ఇస్తే, టైం టు టైం కడతాయి, ఎక్కువ టైం మిల్క్ ఇస్తాయండి. మన నాటి వచ్చేసి 4 మంత్స్ 3 మంత్స్ వరకే మిల్క్ ఇస్తాయండి, కట్టంగానే ఆపేస్తాయండి. ఇది హర్యానా వచ్చేసి ఎవ్రీ 45 డేస్కి ఇది హీట్కి వచ్చేస్తుందండి. ఫస్ట్ 45 డేస్కి వస్తుంది, తర్వాత 20 డేస్కి వస్తుంది అండి. మనం ఫస్ట్ది వదిలేసి 2 రోజులది కూడా కట్టిచ్చేస్తున్నాం. అలా స్టాండర్డ్గా నిలబడలు కడగండి. మేము ప్రజెంట్ మెయిన్ ఏంటంటే యానిమల్స్లో ఎంపిక అండి, మంచి గీతలు కొనగలిగాం మేము. డైరీ నిర్వహణ అంటే కష్టంతో కూడుకున్నది, కానీ కష్టం అనుకుంటే ఏ పరిశ్రమ అయినా భారమే. ముందు చూపుతో ఒక లెక్కగా పక్కాగా పశుపోషణ నిర్వహిస్తూ ఇష్టపడి కష్టపడితే పాడి పరిశ్రమకు మించిన లాభసాటి రంగం మరొకటి లేదనడానికి ఈ లక్ష్మీ ప్రసన్న డైరీ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.